అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రతి ఫ్రైడే ఇక్కడ ఫాస్టింగ్ ప్రార్థనలు జరుగుతున్నాయి బ్రదర్ విజయ్ వాళ్ళ ఇంట్లో. మరి మీరందరూ కూడా చూస్తున్నందుకు, మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. మరి దేవుడు ఎంతో మమ్మల్ని అలా జ్ఞాపకం చేసుకుంటాడు. మరి మీ అందరికీ ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నా. తిరిగి మరి మీరందరూ కూడా ఎంతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు కూడా మీకు వందనాలు. మా అందరి కొరకు, మా యొక్క పరిచర్య కొరకు, మా యొక్క ఫాస్టింగ్ ప్రార్థనల కొరకు, మరి బ్రదర్ విజయ్ తన పరిచర్య కొరకు కూడా ఎంతో మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాము. మేము కూడా మీ కొరకు చాలా ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ సమయంలో మరి ఒక వాక్యం ద్వారా మరి మాట్లాడుకుందాము, ప్రార్థన చేసుకుందాం. చిన్నగా ప్రేమ కలిగిన తండ్రి, కృపగల రాజా, జీవంగల ప్రభు, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. హైగ్రాన్ని పనికి మాలిందాన్ని దేవా ఇక్కడ నిలబడి నిన్ను నీ ప్లేస్లో నిలబడి ప్రభా చెప్పడానికి అర్హత యోగ్యత లేదని ప్రభా, దేవా నిన్ను స్తుతించి గణపరచడానికి కూడా అర్హత లేదని ప్రభా, దేవా అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదని ఒప్పుకుంటున్నా. అయినప్పటికి కూడా ఈ పనికి మాలిందాన్ని, ఈ నీచురాల్ని నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. తిరిగిన ఈ సమయంలో ఏ మాట ద్వారా నాతో మాతో ప్రభా విన్న వాళ్ళతో కూడా ఏది మాట్లాడనంటున్నావో నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మహోన్నతుడ, మహోగణుడ అయ్యా నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. భూమి మంది కానీ ఆకాశం మంది ఉన్నాయి, నీకు నీ వంటి గొప్ప దేవుడు ఎక్కడ లేడు ప్రభా. ఈ దేవుని మేము కలిగినందుకు, నేను కలిగినందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. సమయం జ్ఞాపకం చేసుకోమని, హైగ్రాలి దీనరాలు ప్రార్థన అంగీకరించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నాన్న ప్రార్థన స్తుతించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రండి మత్తయి సువార్త 26-27 వచనం చదువుకుందామండి. తర్వాత మీకు టైం ఉన్నప్పుడు 21 నుంచి మరి ఇక్కడ 30 వరకు కూడా మీరు చదువుకోవచ్చు. ఒక వచనమే నేను చదువుతాను, 26-27. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటకు యుక్తము కాదని చెప్పాను. ఆమె నిజమే ప్రభువ, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడిన ముక్కలు తినుడు కదా అని చెప్పాను. ఇక్కడ ఒక కానాను స్త్రీ విషయంలో ఈరోజు మాట్లాడుకుందామండి. తూరు సిదురు అని ఒక కానాను స్త్రీ, ఆమె ఆ ప్రాంతం నుంచి మరి యేసుప్రభు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సువార్త చేస్తుంటే ఆమె ఒక విషయం విన్నది ఏంటంటే, ఆమె బిడ్డకు ఎన్నో రోజుల నుంచి దయ్యం బట్టి మంచం మీద ఉన్నట్టు చూస్తాం. ఆ బాధ ఆమె భరించలేక, ఆమె రక్షణ లేని ఆమె, ఒక అన్యురాలు, మరి దేవుని తెలవని ఆమె, ఆమె విన్నది ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తే నా బిడ్డ బాగవుతుంది అన్న ఒక విశ్వాసంతో ఆమె పరిగెత్తుకుంటూ మరి యేసుప్రభు దగ్గరికి ఇక్కడ వచ్చినట్టు చూస్తామన్నట్టు. సో బహుశా ఆమె ఎన్నో బాధలు పడిండొచ్చు, కొన్నిసార్లలో ఎక్కడెక్కడ తిరిగిండొచ్చు, మంత్రాల కాడికి కానీ ఇంకెక్కడెక్కడో ఆమె వాళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా చేసిండొచ్చు. ఆ సమయంలో అక్కడ ఆమెకేమి కార్యం అక్కడ జరగలేదు, తన బిడ్డ బాగు కాలేదు. ఆ బిడ్డలో ఉన్న దయ్యం ఎవరు కూడా ఎల్లగొట్టలేక పోయినారన్నట్టు. ఈ స్త్రీ ఏం చేసింది అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చింది, పరిగెత్తుకొని వచ్చింది. దేవా యేసయ్యా నా బిడ్డని బాగు చేయని అడిగినప్పుడు ఆయన ఏమంటుండు, ఇజ్రాయేల్ ప్రజల కొరకే నశించిన వారి యొద్దకే నేను పంపబడుతుంది కానీ మీ యొద్దకు కాదు అని ఆమెకు చెప్తున్నాడు. తర్వాత ఆ యొక్క రొట్టెని ఇజ్రాయేల్ ప్రజలకే కానీ మీ కొరకు కాదు అని అన్నాడు. ఆమె ఒక్క విషయంలో అవును ప్రభువా నిజమే, నువ్వు చెప్పినట్టు నిజమే, కానీ బల్ల మీద నుంచి కింద పడిన ఆ రొట్టెలు తినటకు కుక్క పిల్లలకు యుక్తమే కదా ప్రభువా అని అడుగుతుంది. అంటే ఆమె జీవితము ఎలా పోల్చుకుంది అంటే కుక్కను పోల్చుకుంది. యేసుప్రభు అన్నాడు కుక్క పిల్లలు ఎయిటకు యుక్తము కాదు అన్నాడు. నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఆ యొక్క స్త్రీ అన్యురాలైనప్పటికి కూడా దేవుని ఎరగని వ్యక్తి అయినప్పటికి కూడా ఆమె ఎట్లా తగ్గించుకుంది అంటే నువ్వు కుక్కవు, మీ కుక్కలు గీయడానికి యుక్తం కాదు అని యేసుప్రభు అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఎట్టి పరిస్థితులు ఆమె గర్వపడలేదు. బహుశా ఆమె ఒక బ్రాహ్మణుకు చెందిన ఆ స్త్రీ అన్నట్టు. అక్కడి నుంచి తన బంధువులని తాను ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ వైపు కూడా ఆమె చూడకుండా యేసుప్రభు దగ్గర పరిగెత్తుకొని వచ్చింది. వచ్చినందుకు కూడా ఆమె నిరాశ పడలే, కుక్క పిల్లలు అన్నప్పుడు కూడా ఆమె నిరాశ పడలేదు. నువ్వు కుక్క అంటే ఈ రోజులో నువ్వు పడతావా? ఎవరు పడమండి, మనం చాలా గర్వం వస్తుంది, నేను కుక్కని ఎందుకు అవుతా అని అంటాం కదా. ఈమె అయితే యేసుప్రభు మాట అన్నా కూడా ఆమె
ఎలాంటి పరిస్థితులు ఆమె గర్వపడలేదు. అవును ప్రభా, బల్ల మీదకించి కింద పడినా కుక్క పిల్లలు అవి తింటాయి కదా, దానికంటే నాకు యుక్తం కాదా అని అడిగింది. ఆమె ఎంత తగ్గించుకుందంటే ఎంతో దీన స్థితిగో ఎంతో ఓర్పు సహనంతో ఆ అన్యురాలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చాలాసార్లు మనల్ని అంటుంటే మనం చాలా మట్టుకు హెచ్చించిపోతాం అన్నట్టు. నేనెందుకు, నా అంత మనుషులు లేరా అని అనుకుంటాం కొన్నిసార్లు. ఈమె ఏమీ తెలియని వ్యక్తి, కుక్కవు నువ్వు అని అంటే కూడా ఆమె గర్వపడలేదు. సపోజ్ ఈయన దగ్గరికి నేను ఎందుకు రావాలా, ఈయన నన్ను కుక్క అంటున్నాడు కదా అని ఆ స్త్రీ అనుకోలేదు. ఆమె బాధ ఏముంది, నా బిడ్డ బాగా కావాలా, నా బిడ్డ బాగా కావాలా. ఒక అన్నిరాలు విశ్వాసము ప్రభు పైన ఉంచింది. తర్వాత రహాబు కూడా ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన దేవుడు మీ దేవుడు గొప్పవాడు అని సాక్ష్యం చెప్పింది. మరి సమరే స్త్రీ విషయంలో చూస్తాం మనం. మరి మన జీవితమును మనము క్రైస్తవులుగా ఉండి విశ్వాసులుగా ఉండి ఎన్నో మేళ్ళు పొందుతూ ఉంటాం, కానీ దేవుని గణపరిచే పద్ధతి మనలో ఉండదండి. చాలా మటుకు ఈమెలో, ఈమె బిడ్డలో దయ్యము ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు. కనీసం ఎన్ని మంత్రాల కాడికి వెళ్ళిందో కూడా మనకు తెలియదు. ఈ రోజుల్లో మనము దేవుని పిల్లలంగా ఉండి ఒక మంచి కుటుంబంలో పుట్టి చర్చికి వెళ్ళి ఫాస్టింగ్ ప్రార్థనలు చేసి మన ఇంట్లో కుమారుడే కానీ, కుమార్తె కానీ, భర్తే కానీ, భార్య కానీ మంచం మీద ఉంటే మన ఆశలు ఏముంటాయంటే ఎక్కడికో వెళ్ళి ప్రార్థనలకు వెళ్ళిపోతాం. ఎవరి మీనో ఆధారపడుతూ ఉంటాం అన్నట్టు. చాలా మట్టుకు ఎక్కువ తక్కువ అంటే మంత్రాలకు కూడా తెగించి వెళ్తామండి. కానీ మంత్రాల దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడ కార్యము జరగదు. ఎందుకంటే అంతకంటే గొప్ప దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావా అన్న మాటని నీ హృదయంలోకించి మర్చిపోతావు. చాలా మటుకు నీ బిడ్డ బాగా కావాలంటే నీ ఇంటిలో నువ్వు చేసిన క్రియలు, నీ తప్పిదములను నువ్వు తగ్గించుకొని, కుక్కని పోలి నువ్వు తగ్గించుకొని పందిలా కుక్కలా తిరిగిన మనము దేవునితో తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకు అసాధ్యమైంది, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా కాదు. చాలా మట్టుకు ఎన్నో పాస్టర్ల మీద ఆధారపడతాం, ఎన్నో సేవకురాల మీద ఆధారపడతాం. తప్పు లేదండి ఆ విషయంలో, ప్రార్థన చేసుకున్నట్ల తప్పు లేదు, సావాసంలో ఉండట్ల తప్పు లేదు, కానీ పూర్తిగా ఆధారపడడం చాలా తప్పు. వాళ్ళు చేసిన ప్రార్థన మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎన్నో మేలు చేసిన మన జీవితంలో అయినా మనం మర్చిపోతాం. ఈరోజు ఎక్కడెక్కడో నువ్వు ఆధారపడే అవసరం కూడా నీకు లేదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక సాక్ష్యం నేను చెప్తానండి. నా విషయంలో, నా కుటుంబంలోనే జరిగింది. మా బాబు ఇంటర్ అయిపోయినాక డిగ్రీ కాలేదని మా పెద్దబాబు, మరి ఆయన ఒక 4 సంవత్సరాలు టెన్షన్లోకి వెళ్ళిపోయిండు. అంటే ఒక్క నిమిషం ఇంట్లో కూడా ఉండేవాడు కాదు మా బాబు, ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. కానీ ఆయన ఏం చేసిండంటే, ఇంకా నేను నాకంటే వేరే వాళ్ళంతా చదువుకురు, పైకి వెళ్ళిపోయారు, ఇంకా నేను ఇక్కడే ఉండిపోయినా అని ఆ టెన్షన్లో గురి అయిపోయి ఇంకా ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు ఉండేవాడు. తిండి లేకుండా రోజుకు స్నానం చేయింది ఉండేవాడు కాదు, వారంకి ఒక్కసారి కూడా స్నానం మానేసిండు. తర్వాత తిండి మానేసిండు. ఇంకా నేను వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోనన్నా బయటకు పోయి నిలబడు అని అంటే ఒక్క నిమిషం ఇంట్లో కాళ్ళు నిలబడని వాడు, ఇంట్లో మూలకు కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చేవాడు. అసలు ఏమైంది బాబు నీకంటే కూడా చెప్పేవాడు కాదు. వాళ్ళ డాడీ అన్నాడు, చెప్పు నానా నీకేమైంది, అసలు నీకేమైంది అంటే వాడు కూడా సమాధానం చెప్పేవాడు కాదు. సైకో డాక్టర్ల దగ్గరికి 4-3 దగ్గరికి తీసుకెళ్ళిన, పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిన. నేను ఇట్లా టెన్షన్లో ఉండి ఒకటి ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంట్లో, ఎవరి మీద ఆయనకు సోయ్ అనేది ఉండదు. స్నానం చేయడు, తిండి తినడు, వారంకి ఒకసారి అది నేను నీళ్ళు పెడితే లేచి మరి బలవంతంగా తీసుకెళ్తే అప్పుడు స్నానం చేసుకునేవాడు. అలా పరిస్థితి ఆయనకు 4 సంవత్సరాలు నేను కష్టపడ్డాండి. ఒకటే అనుకున్నా, ప్రభువా చేయి విడిచినవా తండ్రి, అయ్యా ఒక్కసారి కుమారుని జ్ఞాపకం చేసుకో. నేను మా ఆయన మరి ఎంతో ప్రార్థన చేసినాం, గోల్స్ ప్రేయర్ చైన్ ప్రేయర్లా మరి ఎబ్రౌన్లో ఎంతో రాసిచ్చినాము. ప్రతి విషయంలో గంటలు ప్రార్థనలు గడిపేవాడు. మా పక్కింటి వాళ్ళు, మా ఎదురింటి వాళ్ళు, వాళ్ళందరూ అనేవారు బాబుకి ఏదో దయ్యం పట్టింది, లేకపోతే ఎందుకు ఇట్లా ఉంటాడు, ఇంత స్టాండర్డ్ మనిషి, ఇంత గట్టి మనిషి, అసలు ఎందుకు ఒక్కరోజు ఒక్క నిమిషం ఇంట్లో ఉండేవాడు కాదు, ఇంత మూల కూర్చుంటే అసలు చంపుకుంటావా అని కొడుకుని, నువ్వు చంపుకుంటావా, వెళ్ళు ఏ మంత్రకాన్ని దగ్గరికన్నా వెళ్ళు, అదో ఆ దర్గా దగ్గరికి వెళ్ళు, అదో అక్కడికి వెళ్ళు, ఆడ స్వస్థత జరుగుతుంది, ఈడ స్వస్థత జరుగుతుంది, వెళ్ళు ప్రార్థన చేయించుకో, పాస్టర్లకు ప్రార్థన చేయించుకో అని నన్ను చాలా మట్టుకు ఆ విధంగా నన్ను వేధిస్తూ వచ్చినారు. అయినా నేను ఒకటే అన్నా, దేవుడు చంపుతాడా చంపని, ఉంచుతాడా ఉంచని, ఆయన ఇష్టము, నా కొడుకు విషయంలో ఆయన ఇష్టం. అంత కొడుకుని నేను కనలేను, కానీ
ఎంతో ప్రార్థనలో గడిపినాము, పాజిటివ్ ప్రార్థనలో మొక్కల్లో జీవితం గడిపినాము. ఇంట్లో పరిస్థితులు వేరు, ఈ బాబు పరిస్థితి వేరు. అసలు ఏమవుతాడు, ముఖం గింతంత అయిపోయింది. అసలు ముఖం చూపించాలంటే ఇట్లా చాటు పెట్టుకునేవాడు, ముఖం ఇట్లా దస్తి కట్టుకొని బయటికి వెళ్ళేవాడు కాదండి. 4 సంవత్సరాలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నిద్ర గోళీలు ఇచ్చేవారు, నిద్రపోయేవాడు. మళ్ళీ పరిస్థితి అట్లనే ఉండేది. ఎంతమంది డాక్టర్లు, సోమాజు కూడా పెద్ద డాక్టర్, ఆమె ఒక్క పూటకు 2,000-3,000 తీసుకుంది ఆమె చూడ్డానికే. అట్లా ఎన్ని డాక్టర్ల దగ్గరికి నేను వాడిని తీసుకుని వెళ్ళిన, అయినా కూడా వాని జీవితము అదే విధంగా ఉంది. అయితే తర్వాత కూడా మేము ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలా కన్నీళ్లు గార్చినాం. కానీ చాలామంది, అమ్మా ఇక్కడ బాగైతాడు, అక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి అని చాలామంది చెప్తే నిజమే. అసలు ఒకరోజు చాలా ప్రార్థన చేసి నేను అడిగినాను, ప్రభువా వీని పరిస్థితి ఏంది, ఎంత టెన్షన్ల గురైనా, ఎంత చదువు కోసం ఆలోచించినా ఈ విధంగా ఇట్లా అవుతాడా అని నేను కన్నీళ్లతో ప్రార్థన చేసి నేను ఆ రోజు పండుకున్నా. మా ఆయన మా పరిస్థితులు ఇంట్లో ఎట్లున్నో చూడకపోతుండేనండి. ఫస్ట్ పరిచర్య, ఎక్కడ సువార్తుంటే అక్కడ వెళ్ళిపోయేవాడు. ఇంటిది విషయంలో తర్వాత ఫస్ట్ దేవుని పని, దేవుని సువార్త. ఆయనకి ఇంటి విషయాల్లో ఏమవుతారు, నా భార్య పిల్లలు ఎక్కడున్నారని ఫోన్ చేసేవాడు. మిగతాది ఫస్ట్ ఆయన కలిగి ఉన్నది ఏంటంటే సువార్త, దేవుని ఇంటిని, దేవుని పనిని, తర్వాత ఇల్లుని, పిల్లల్ని, అదే చూసుకునేవాడు. పిల్లల్ని వేసుకొని నేను వారము 10 రోజులు కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని పడుకునేదాన్ని. దేవుని పని మనకు ముఖ్యము అనేవాడు. ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ప్రార్థనలే మాకు ఈరోజు ఎంతో ఆదరణగా ఉంది. తర్వాత మా బాబు కోసము, మా ఆయన కూడా లేడు, స్వార్థకి వెళ్ళి నేను ప్రార్థనలో గడుపుతుంటే ఒక నల్ల ఆకారము మా బాబు దగ్గర నిలబడి చూసినానండి. నేను ఆ రోజు నేను గమనించిన ఏంటంటే వీనిలో ఎంతో సాతాను ఉంది, వీని పీడిస్తుంది. అప్పుడు లేచి వెంటనే నేను ప్రార్థన చేసి కన్నీళ్లతో మోకాళ్ళతో నూనె రాసి ప్రార్థన చేసిన, వాళ్ళ డాడీ రంగ చెప్పని ఆయన చేసిండు. తర్వాత ఇంకా మందిరంలో పడుకోబెట్టడము నేర్చుకున్నామండి. మందిరం తీసుకుపోయి అక్కడే పడుకున్నాడు, నైట్ డే అక్కడే ఉండడం అట్లా చేయడము. అట్లా 4 సంవత్సరాలు నేను బాధపడ్డా. అందుకే మీకు కూడా చెప్పేది ఏంటంటే, నా పరిస్థితి కూడా మీకు ఉందేమో, ఎవరైనా మీకు మంచం మీద కలిగి ఉన్నారేమో, నీ భర్త కానీ, నీ భార్య కానీ, ఇంకా ఏ జబ్బుతో ఉన్నావో, ఎలా ఉన్నావో నాకు తెలియదు. కానీ మీరు కన్నీళ్ళ ప్రార్థన చాలా అవసరం. నీ కుటుంబం తరపు నుంచి నువ్వు నీ జీవితం నువ్వు పరీక్షించుకో. అనుక్షణము యుద్ధములో మనం బతుకుతున్నాం. నీది నీ జీవితం పరీక్షించుకొని, ఏసయ్యా నా తప్పిదములు, నా పాప శాపములే, నేను ఒకరిని క్షమించలేదు, ఒకరిని నేను చేర్చుకోలేదు, ఒకరి మీద అసూయ పెట్టుకున్నా, ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నా, నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను అదే ప్రార్థన చేస్తానండి, అయ్యా నన్ను క్షమించండి, విరిగి మెలిగిన మనసుతో నేను దేవునికి స్తుతిస్తానండి. మనుషులమండి, పడిపోతాం కానీ లేవాలండి, పరీక్షించుకోవాలా, ప్రభు వైపు చూడాలా. అప్పుడే దేవుడు నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భార్య పిల్లల విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు నేను ఏ చర్చకి వెళ్ళలేదండి, చాలా విన్నాను నేను, అక్కడ స్వస్థత ఉంది, ఇక్కడ స్వస్థత ఉంది అని చెప్పినారు. అక్కడ తీసుకెళ్ళి 2-3 రోజులుండు, 1 వారం రోజులుండు అని చెప్పినారు. అయినా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రభువా నీ ఇష్టం, నీ ఇష్టం అయ్యా, నీ కుమారుడు, ఈ కుమారుడు నాడు నా కుమారుడు కాదు. నీ విషయంలో మేము ఏమన్నా తప్పిపోయినామా, మమ్మల్ని క్షమించు. నేను మా ఆయన, మా బాబుకు కూడా చెప్పినాం, నానా నీ దేవుడు పిలుపుందేమో సమర్పించుకో. కొన్నిసార్లు దేవుని పిలిపినకపోతే కూడా మనం ఆ విధంగా నష్టపోయిన వారిగా ఉంటాం. అట్లా కొన్నిసార్లు పరీక్షించుకుంటూ దేవుని వైపు చూస్తూ ఎంతో గోజాడినమండి. అప్పుడు నా కుమారుడు ఇప్పుడు ఎంతో స్టాండర్డ్గా అయ్యిండు, ఎగ్జామ్ రాసినాడు, పాస్ అయ్యిండు, మరి జాబు చేస్తున్నాడండి. ఈరోజు చేసిన దేవుడు, నా బాబుకు చేసిన దేవుడు నీ కుటుంబంలో కూడా చేస్తాడు. అసలు నా బాబు నాకు అవుతాడని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ట్రైన్కి ఎక్కడికో వెళ్ళిపోయిండు, కానీ వాడి మీద ఉంది సాతాను శోధన అని దేవుడు నాకు చూపించినాడు. నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా సరే నీ కుటుంబంలో అని ఎడతే గని ప్రార్థనలు గడుపు. నాకు ఎక్కువ బాధ కలిగితే మేము ఎక్కువ ఏం చేస్తామంటే చైన్ ప్రేయర్లన్నా గడుపుకుంటాము, లేదా వ్యక్తిగతాల ప్రార్థనలన్నా గడుపుతాము. ఇప్పుడు కూడా మేము ఉండి ఉండకుండా మరి ఫోన్ల అట్లా ఎప్పుడు కూడా బైబుల్ ప్రార్థనలని మేము ఉంటూ వస్తాం. సమస్యలు వస్తాయండి, ప్రభు దగ్గరకు ఉన్నప్పుడు కంపల్సరీ వస్తాయి, రావని కాదు. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర గోజాడతామో అడిగి అన్నీ పొందుతాం. ఈ స్త్రీ విషయంలో ఏమన్నాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, కాబట్టి నీ బిడలో ఉన్న దయ్యము వెళ్ళిపోయింది, వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేయను. ఆమె విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చింది, స్వస్థత బిడ్డ పొందింది. అన్నిలకు విశ్వాసం ఉంటుందండి, క్రైస్తవులకు ఉండదు.
ముఖ్యంగా మనకే విశ్వాసము ఉండదు. ఏం జరుగుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, ఎక్కడికి వెళ్తే బాగుండు, ఎక్కడికి వెళ్తే బాగుండు, అన్నీ మర్చిపోతాము. కానీ అద్భుతాలు చూసి కూడా మనం వెనకంజ వేస్తాము. యేసుప్రభు లాజరును లేపనీక పోయినప్పుడు అందుకే కన్నీళ్ళు కార్చిండు. ఆయన వెనుక ఉండి కూడా ఆయన అద్భుతాలు ఎన్నో చూసిండు. చనిపోయిన లాజరును లేపే శక్తి యేసుప్రభు దగ్గర లేదా? అప్పుడే ఆయన కన్నీళ్ళు కార్చిండు. చాలా మటుకు మన జీవితంలో కూడా అదే నిరాశ పడిన వారిగా ఉంటాము. ఎటువంటి సాతాను అన్న ఎలాగొట్టే అధికారము వాళ్ళకు ఇచ్చిండు, మనకు కూడా ఇచ్చిండు. ఎప్పుడు ఇస్తాడు? మనం అన్ని విషయాల్లో ప్రభుకు నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా కలిగినప్పుడు, మన మనసు నిర్మలమైన మనస్సాక్షి. దావీదు ప్రార్థన చేస్తాడు రోజు రోజుకు, ప్రభా హిమం కంటే తెల్లగా నా హృదయాన్ని కడుగు అని. 51 ఎంతో గోజాడతాడు దావీదు. దావీదు చేసిన దానికి చాలా గోజాడిండు ఆయన. తన కన్నీళ్లతో ప్రార్థన చేసిండు. ఎప్పుడైనా నువ్వు కన్నీళ్లతో నీ ప్రార్థన చేసినవా? ఎప్పుడైనా దేవునింటిని, దేవుని పనిని, దేవుని స్వార్థని ఫస్ట్ ఆ ప్రాముఖ్యతను ఇచ్చినవా? ప్రభు కొరకు ఇచ్చినవా? చాలా మట్టుకు భార్య ఎక్కడ పోతుందో, భర్త ఎక్కడ పోతుందో అదే చూస్తామండి మనం. ఫ్యామిలీని ఎక్కువ చూసుకుంటాం. ఎక్కువ మటుకు వెళ్ళే పరిస్థితులా మనకు ఉండదు. ఏమైనా కానీ ఫస్ట్ నువ్వు దేవుని. మా ఆయన అట్లని చేసిండండి. నేను అనేదాన్ని, ఎప్పుడు నువ్వు ఇంట్లో ఎప్పుడు ఎక్కువ ఉండవు, ఏంది మందిరమే అనేదాన్ని. నేను చిన్నపిల్లల్ని వేసుకొని నేను ఎట్లా పోవాలా? హాస్పిటల్కి వెళ్తే కూడా నేనే తీసుకొని వెళ్ళాలా? వేరే దగ్గరికి ఎక్కడ ఇల్లు ఖాళీ చేసే విషయంలో కూడా నేనే నా ఇల్లుని సదురుకోవాలా? మా ఆయన ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండి చేయలేదు. ఎప్పుడు దేవుని ఇంట్లో చేస్తావా, దేవుని ఇంట అంటావా? మస్తు పని చేస్తాడు. మళ్ళా ఇంటి విషయాల్లో తక్కువ దేవుని ఇంటి. కానీ ఆ ప్రార్థన, ఆ యొక్క విధేయతనే ఈరోజు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, కుటుంబం కాదు సెకండ్ కుటుంబం. ఫస్ట్ నీ ప్రభుని, దేవుని ఇంటిని, దేవుని పనిని నువ్వు కలిగి ఉండు. ఫస్ట్ నీ తప్పుదములని దోషం నొక్కో. యోనా పడవలు పోయినప్పుడు తను తప్పిపోయిండు, పడవకు తుఫాను వచ్చింది, మనుషులందరూ చచ్చిపోతారు. యోనా ఒప్పుకున్నాడు, నా వల్లే నా కుటుంబం నష్టపోయింది, ఈ పడవలు వచ్చింది నా వల్లనే అని. నువ్వు ఒప్పుకుంటున్నావా? అట్లా నీ జీవితంలో ఒప్పుకుంటున్నావా? చాలా మట్టుకు మనకు ఒప్పుదల ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నేనెందుకు ఒప్పుకోవాలా, నేనెందుకు క్షమించాలా, నేనెందుకు చేర్చుకోవాలా, నా డబ్బు నా పొగరు అని చూసుకుంటాం చాలా మటుకు. అది కాదు దేవుని పిల్లల గుణలక్షణాలు. అది కాదు శాశ్వతం. ఏది కాదు. మంచి మంచులు చిన్న చిన్న యవనస్తులు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకంటే ఇది అని వాళ్ళు ఎప్పుడు నేను అనుకునేదాన్ని మా ఆయన దేవుడు ఎందుకు తీసుకుండు అంటే, యెషయా 57 కీడును చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడును. అందుకేనేమో దేవుడు సిద్ధపడిన వాళ్ళందరినీ ప్రభు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఇంకేం జరగబోతుందో తెలియదు. నువ్వు స్టాండర్డ్, నీ ప్రభుల స్టాండర్డ్గా ఉన్నావా? దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? అది నువ్వు పరీక్షించుకో. నీ జీవితంలో ఇంకెవరినన్నా, ఎవరి విషయంలో లేవేమో. అందుకే నీ యొక్క మంచం మీద ఉన్న వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్త ఉండు. ప్రభువా, నన్ను బట్టి నా కుటుంబం, నన్ను బట్టి నా కుటుంబం అని మనం ఒక్క, నన్ను బట్టి నా కుటుంబం చల్లా చెదరైంది, నన్ను బట్టి నా స్నేహితుల విషయాలు ఇట్లా జరిగింది, నన్ను బట్టి నా సాహస విషయంలో ఇట్లా జరిగింది అని మనము ఎప్పుడైతే యథార్థంగా. మరి పౌలు తను ఏమనేవాడు? ఎప్పుడు తప్పున్నా లేకున్నా క్షమించునని అడిగేవాడు. తర్వాత పాపిలో ప్రధాన పాపిని అడిగేవాడు. పౌలు రక్షణ పొందినాక మళ్ళీ ఎప్పుడు తన వెనుక వైపు చూడలేడండి. తను ఎప్పుడు ఎక్కడ తప్పిపోయినట్టు బైబిల్లో ఎక్కడ లేదు. అంత నీతిమంతుడుగా తను జీవిస్తూ వచ్చిండు. అయినప్పుడు కూడా తను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చిండు. అందరి విషయాల్లో, అనేక సంఘాల విషయాల్లో, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి సంఘాన్ని స్థాపించి ఇంకో స్థలం ఇంకో స్థలకు అట్లా వెళ్ళిపోతూ వెళ్ళిపోయినాడు. మరి నువ్వు నేను అంతవరకంటే ఎక్కువ అనమా? మనం ప్రభులో ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకోకుండా పర్లేదు. దేవుని తను ఒప్పుకో, నీ మనసు సరి చేసుకో. అప్పుడు నీ కుటుంబం బాగవుతుంది. నీ మంచం మీద ఉన్న నీ భార్య కానీ, నీ కొడుకు కానీ, ఎవరైనా సరే, నీ భర్త కానీ, ఎవరైనా సరే, దేవుడు అప్పుడు నీ జీవితంలో మేలు చేయబోతాడు. నువ్వు పరీక్షించుకో, నువ్వు పరీక్షించుకో. చాలా మట్టుకు ఆ తగ్గింపు ఆ జీవితం మనలో ఉండదండి, ఉండాలా? చాలా మట్టుకు చాలా, మా బాబు బాగాలేనప్పుడు అదే అన్నారు, వాళ్ళకు ఫోన్ చేయి, వీళ్ళకు ఫోన్ చేయి. అక్కడెక్కడో ఉంటే వారం రోజులు ఉంటే బాబు బాగవుతారు, పిల్లలు వస్తారు, పిల్లలు పుడతారు. అట్లా అని కాదండి. మనము ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చిన వరమే మనకిచ్చిండు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని ఏర్పరచుకున్నట్టే మనలను కూడా ఏర్పరచుకోండి. మనం అది ఛాలెంజ్గా ప్రభుతో ప్రార్థన చేయాలి. ప్రభువా, తనని ఏర్పరచుకున్నావు, నన్ను కూడా ఏర్పరచుకున్నావు, నా జీవితాన్ని కూడా సరిచేయి, నీ వాక్యంలో బలపరచు, నీ ప్రార్థనలో నన్ను గడిపేలాగా చెయ్యి అని నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ జీవితాన్ని, నీ యొక్క సకలమును నీవు
బాగు చేసుకునేవాడిగా ఉంటాం. ఈ వైరస్ విషయంలో ఎంతోమంది నష్టపోతూ ఎంతోమంది పిలువబడుతున్నారు, ఎంతోమంది విడబడిన వారు ఉంటారు. నేనైతే అనుకుంటా ప్రభు రక్షణ లేని వాళ్ళ కోసం మనం బాధపడాలా, కానీ ప్రభులో ఉన్న వాళ్ళ కోసం అయితే మనం బాధపడద్దు. ఒకరోజు మనం వాళ్ళని చూస్తాం, కానీ రక్షణ లేకుండా చనిపోతున్నారు, వాళ్ళు నాశనానికి వెళ్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. వాళ్ళ విషయంలో ప్రార్థన చేయి. నీ బంధువులు ఉన్నారు, నీ పక్కన ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, నువ్వు అట్లా ప్రార్థన చేస్తున్నావా? దైవచిత్త దుఃఖ ప్రార్థన ఆ మారు మనసు కలగచేయను ఆ మనిషికి అని అంటారు. నువ్వెంతవరకు రక్షణ కొరకు నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావు? అలా నీ జీవితం ఉందా? నువ్వు అతను గడుపుతున్నావా? ఒక్క ఆత్మ బక్సింగ్ అంకుల్ కొరకు ప్రార్థన చేసిన స్త్రీ ఏమో ఎక్కడుందో ఆమె ఈ రోజుల్లో, కానీ ఆమె ప్రార్థన యొక్క బక్సింగ్ అంకుల్ లేపింది. అట్లా నీ ప్రార్థనలు బట్టి ఎవరైనా లేపుతున్నారా? ఎవరైనా రక్షణలోకి వస్తున్నారా? పోని పడిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు కనీసం నువ్వు ఆదరిస్తున్నావా? ప్రభులోకి నడిపిస్తున్నావా? నీ యొక్క నడిపింపు ఎట్లుంది? నువ్వు ఇంట్లో ఉండే కాదు, అనేకుల దగ్గరికి నువ్వు పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు, వాళ్ళని ప్రభులోకి నడిపించినప్పుడే నీ యొక్క ఆశీర్వాదం పొందుతావు, క్షమించినప్పుడే ఆశీర్వాదం పొందుతావు. అది మీరు మీ హృదయాన్ని మీరు పరీక్షించుకోండి. మన హృదయం మనం పరీక్షించుకుందామండి. మా బాబు ఈరోజు మంచిగా ఉన్నాడు, ఈరోజు నువ్వు అలా ఉంటున్నావా? ఒక్కసారి మనం ప్రభు వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. నా కొడుకును బాగా చేసిన దేవుడు, ఈమె ఈ స్త్రీ ఎంతో విశ్వాసంతో వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఒక అన్యురాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా బిడ్డ బాగవుతుంది అని విశ్వాసంతో వచ్చింది. ఆమె బిడ్డ బాగైంది, ఆమె మంచం మీదకించి ఆమె కూతురు లేచింది. మరి నువ్వు విశ్వాసంతో ఉంటున్నావా? విశ్వాసం ఎవరిపైన ఉంచుతున్నావు? వేరే వాళ్ళ పైననా, వేరే వాళ్ళ చుట్టుపైననా, వాళ్ళ మీద వీళ్ళ మీద కాదండి. ప్రార్థన చేపించుకో, తప్పు లేదు, కానీ ఆధారపడడం వేరే వాళ్ళ విషయంలో మనం ఇచ్చేయడం కాదు. ఫస్ట్ నువ్వు పరీక్షించుకో. నా జీవితం ద్వారా నా కుమారుడు మొత్తబడుతున్నాడు, నా భార్య మొత్తబడుతుంది ఈరోజు, నా ద్వారా నా భర్త మొత్తబడుతున్నాడు. నీ ఇంటి విషయంలో డ్రైవర్ సక్కగా ఉంటే నీళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు సరిగా ఉంటారండి. ఇంటి వాళ్ళు పెద్దవాళ్ళు కరెక్ట్ ఉంటేనే అన్నీ కరెక్ట్ ఉంటాయి. మన దోషములు, మన పాపాలు, మన బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడ వెళ్ళొద్దండి, చాలామంది అంటారు నీ దగ్గరకు వచ్చి, మంత్రాల కాడికి వెళ్ళు, అక్కడ వెళ్ళు, ఇక్కడ వెళ్ళు, ఆడ సోసతుంది, ఈడ సోసతుంది. ఆలకిచ్చిన దేవుడు మనకు ఇస్తాడు. నువ్వు వెళ్ళు, ఒక రూమ్లోకి వెళ్ళు, నువ్వు గంటలు గంటలు దేవునితో గడుపు, అప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు. చేస్తున్నా కదా అంటే చేస్తున్నా కాదండి, యథార్థంగా ఒప్పుకో, యథార్థంగా క్షమించు వేరే వాళ్ళని కూడా, అప్పుడే నీ ప్రార్థన. నేను ఎన్నో ఎదుర్కొన్నానండి, మనుషులను నమ్మి కూడా మోసపోయినా, చాలా ఎదుర్కొన్నా. నా వయసు చిన్న రక్షణ పొందినప్పటి నుంచి నేను చాలా చూసిన, నాకు ఒక అలవాటు ఉంది, మనుషులను ఎక్కువ ప్రేమించి ఎక్కువ దగ్గర తీయడం చాలా అలవాటు నా దగ్గర ఉంది. అలా చేసి కూడా నేను నా లైఫ్లో చాలా మోసపోయినా, కానీ ప్రభు నన్ను నిలబెట్టుకున్నాడు. నా దేవుడు నా దగ్గరగా ఉన్నాడు. ప్రభు నందు ప్రయాసపడ్డది ఏది వ్యర్థము కాదు. ప్రభు ప్రేమను బట్టి చూపింది కూడా దేవుడు మర్చట కన్యాయస్తుడు కాదు. అది నేను నమ్ముతా, నా జీవితంలో నెరవేర్చుకున్నాడు. మా ఆయన చేసిన పరిచర్య కానీ నా పరిచర్య కానీ దేవుడు మమ్మల్ని విడవలేదండి. ఈరోజు ఇంతవరకు ఉన్నామంటే కేవలం ఆయన దయ, ఆయన కృప. కాబట్టి నీ పరిస్థితి ఎట్లుందో, నీ కుటుంబ పరిస్థితి ఎట్లుందో, నీ జీవితం ఎట్లుందో నువ్వు పరీక్షించుకో. ఫస్ట్ వేరే వేళ్ళ మీద ఆధారపడడం కాదు, నువ్వు పరీక్షించుకో. అప్పుడు దేవుడు అన్ని మేలు చేస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము లేపగలుగుతాడు. నువ్వు ప్రతిదీ, నేను ఇప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా బాగలేదు అంటే ఇంట్లో నూనె తీసుకో, ప్రార్థన చేసుకో, రాసుకోమా వెంటనే తక్కువైతే విశ్వాసంతో అడుగమ్మాను అంట. ఈ మన్యురాలు దేవుని తెలవదీమే, ఆమె బిడ్డ కోసం దేవుని దగ్గరకు వచ్చింది, గోదాడింది. కానీ మనం అన్ని చూసి కూడా మన ప్రభు దగ్గరికి వెళ్ళాం. నా దేవుడు బాగా చేస్తాడని మనకు ఎట్లాంటిది విశ్వాసమే ఉండదండి, అపనమ్మకం ఎక్కువ. అదే పలుతాం, కలవరపడతాం, ఎట్లా అని ఆందోళన కలుగుతాం. అది కాదు, నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉండడు. ప్రార్థన చేసుకోసం నేను, మా అందరి కోసం కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. మీ కోసం కూడా మేము ప్రార్థన చేస్తాం, విడబడిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎంతో గోజాడుతుంటున్నారు, ఎంతో అంగలారుస్తున్నారు ఒక్కొక్క కుటుంబంలో. వాళ్ళ విషయం కాదు కానీ రక్షణ లేకుండా చనిపోయి ఈ వైరస్ వచ్చిన వాళ్ళ విషయంలో, రాబోతున్న వైరస్ విషయం ఇంకా ఏందో, ఇవన్నీ కొరకు నువ్వెంత మట్టుకు దేవునితో సావాసం కలిగి ఉంటున్నావు? ఎన్ని గంటలు నువ్వు దేవునితో సావాసం చేస్తున్నావు? ఉదయం లేస్తున్నావా? నువ్వు గంటల కొద్ది ప్రార్థనలు గడుపుతున్నావా? నువ్వెంత టైం అనే టీవీకి ఇస్తావు, సెల్లుకి ఇస్తావు, మాటలకి అన్ని దిక్కులపోతావు. నీది వ్యక్తిగతంలో ఎంతవరకు నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు అది దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్న, నాకు నీకు. కాబట్టి అలా ప్రార్థన చేసుకుందాం. ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లాడ్.